హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మామ్స్ మ్యాజిక్ అందరూ బాగున్నారా నేను కూడా మీలాగే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో తయారు చేసుకునేటువంటి రసం పౌడర్ని మీకు చూపించబోతున్నానండి ఈ రసం పౌడర్తో మీరు రసం చేసి పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చండి అరుగుదలకి చాలా మంచిది అంతేకాకుండా మనలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి జలుబు దగ్గు ఇలాంటివన్నిటిని తగ్గించడానికి ఒకే ఒక మందు ఈ రసం పొడి అన్నమాట దీంతో తయారు చేసేటువంటి రసము ఈ రెండింటిని కలిపి మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ఇలా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటిని కప్స్లో తీసుకొని సపరేట్గా పెట్టేసుకోండి అప్పుడే మీరు త్వరగా రసంని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట పౌడర్ అనేది త్వరగా రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ నేను హాఫ్ కప్లో తీసుకునేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను శనగపప్పు ఉంది కదండి శనగపప్పు జీలకర్ర మిరియాలు అలాగే ఉద్దిబాలు వీటిని హాఫ్ కప్ మెజర్మెంట్లో తీసుకోండి కందిపప్పు ధనియాలు ఇవి ఒక ఫుల్ కప్లో తీసుకోండి తర్వాత వచ్చేసి మనకు కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కరివేపాకు అనమాట కరివేపాకు ఒక కప్ తీసుకోండి ఇది కొద్దిగా ఎక్కువ తీసుకున్నా కూడా మంచిగా టేస్ట్ ఉంటుందండి మనం ఇక్కడ కందిబాయలు ఎక్కువ తీసుకుంటే మనకి రసం అనేది చిక్కగా బాగా వస్తుందండి అందుకోసమే కొద్దిగా ఎక్కువ తీసుకోండి ఫస్ట్ మనం కందిపప్పుని ఇలా ఫ్రై ప్యాన్లో వేసేసుకొని బాగా వేయించుకోవాలండి వీటికి నూనె అనేది అస్సలు అవసరం లేదు డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట కందిపప్పుతో పాటు నేను శనగపప్పు కూడా వేసేసుకున్నానండి రెండింటినీ కలిపి ఇలా రోస్ట్ చేసుకున్నాను అనమాట మీడియం ఫ్లేమ్లో మాత్రమే రోస్ట్ చేసుకోండి వెంటనే వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి తర్వాత ఇంగ్రీడియంట్ ఏం తీసుకోవాలి అంటే ఉద్దిబేళ్ళనమాట వీటిని కూడా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని కొద్దిగా ఎర్రగా అయ్యేలాగా వేయించి పక్కన పెట్టుకోండి మాడిపోయేలాగా అయితే మాత్రం వేయించద్దు ఇలా ఎర్రగా వేగిన తర్వాత వెంటనే ధనియాలు వేసుకోండి ఎందుకంటే ధనియాలు వేగడానికి తక్కువ టైం పడుతుంది అనమాట కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు వేసేసుకొని వేయించుకోండి పని కూడా త్వరగా అవుతుంది ఇలా ధనియాలు వేగిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో మనం మిరియాలు వేసుకొని వేయించుకోవాలండి మిరియాలు కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేయడానికి తక్కువ టైం పడుతుంది కాబట్టి కొద్దిగా మిరియాలు వేగిన తర్వాత వాటిని వేసుకోండి రెండు వేగిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు చివరగా మనము వేయించుకుంటున్నాం అనమాట కరివేపాకు కూడా త్వరగా వేగుతుంది ఇక నేను పచ్చి కరివేపాకునే కొద్దిగా ఎండబెట్టి వేయించుకున్నానండి ఎందుకంటే త్వరగా వేగుతుంది కాబట్టి మీరు కూడా అలాగే చేయండి ఎలా అంటే పచ్చి కరివేపాకు తెచ్చుకొని నీట్గా కడిగేసిన తర్వాత ఒక గుడ్డ పైన వేసుకొని ఎండలో ఆరబెట్టేసుకోండి అంతే అండి ఎండు ఎండిపోయిన తర్వాత ఇలా ఫ్రై చేస్తుంటే త్వరగా అయిపోతుంది మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత చివరిలో లాస్ట్ ఇంగ్రీడియంట్ అండి పొయ్యి ఆపేసి తర్వాత ఇంగువ వేసుకొని వేయించుకోండి దీనికి మంట అవసరం లేదు కాబట్టి పెనంలో ఉండే వేడే సరిపోతుంది కాబట్టి పొయ్యి ఆర్పేసిన తర్వాత మాత్రమే ఇంగు వేసి వేయించుకొని ఇలా ప్లేట్లోకి వేసేసుకోండి అన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి ఇది మా అమ్మ చేసిందనమాట మా అమ్మ చేతులతోనో మీకు చూపిస్తుంది చూడండి బాగా ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసేసుకుంటే చూడండి చాలా బాగుంది కదా ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే రసం పొడిని తయారు చేసుకోవచ్చండి దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే రెండు మూడు నెలల వరకు చాలా హ్యాపీగా మనం రసం అయితే తయారు చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వీడియో వీడియోలో మీకు ఈ రసం పొడితో రసం ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు రసం పొడి చాలా రోజుల వరకు అలాగే ఫ్రెష్గా ఉంటుందండి నచ్చింది కదండి ఈ వీడియో అయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇది చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్